యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. ప్రార్థన మరవద్దు, వాక్యాన్ని చదవడం మరవద్దు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు బలమైన కార్యాలు మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆదరించబడతాం, సేద తీర్చబడతాం, ఆత్మీకంగా బలాభివృద్ధి పొందుకుంటాం. దేవుని బిడ్డ, అందుకే దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి. ఎందుకంటే దేవుని యొక్క మాట, ఆ మాట ఎంత ప్రభావంతో కూడుకున్నది, ఎంతో శక్తివంతమైంది. ఆ యొక్క వాక్యే మన జీవిత స్థితిగతులను మారుస్తుంది. అందుకే ప్రతి దినం దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. అలాగే ప్రతి ఉదయం కూడా దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానాలు వింటూ ఎంతగానో బలపరచబడుతున్నారు కదా అండి. మరి ఎందుకంటే అది దేవుడిచ్చిన వాగ్దానం. మరి ఆ వాగ్దానాలు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాలం కూడా దేవుడు ఏ వాగ్దానం ఇస్తారో అని ఎదురుచూస్తున్నారా? అయితే మన కొరకు చక్కటి వాగ్దానాన్ని ప్రభు ఏ దినం ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటో చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యోబు భక్తుడు ఈ మాటలు మాట్లాడుతూ దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన తెలియజేస్తూ, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో ఆయన వివరిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే, మరి ఆయన భూమి మీద వర్షాన్ని కురిపించేవాడు, లెక్కలేని అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన, మరి భూమి మీద పంటను పండించిన వర్షాన్ని ప్రవాహం వలె పంపగలిగిన వాడు అని తెలియజేస్తూ, ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన చెప్తున్నారు. ఆయన అంటే దేవుడు దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచే దేవుడై ఉన్నాడు. అవునండి, ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు దీనులను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఈ రోజున మరి మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఈరోజు నీ స్థితి బాగాలేదేమో, నీ పరిస్థితులు బాగాలేవేమో, ఈ రోజున మరి అనేక రకాల అప్పులైపోయాయి, అన్ని విధాల అప్పులైపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈరోజున నీ స్థితిగతులన్నీ కూడా చిందరవందరగా కనిపించి ఉండొచ్చు. ఈరోజు నీ పరిస్థితిని చూసి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉండి ఉండొచ్చు. మరి నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, అయినా నీ స్థితి మారలేదేంటి, నీ పరిస్థితులు మారట్లేదేంటి, అదే దీన స్థితిలో ఉన్నావేంటి అని ఒకవేళ అందరూ నిన్ను అని ఉండొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవలసిన వ్యక్తివై ఉన్నావు. ఆయన మన దేవుడు అదే దీన పరిస్థితుల్లో, మరి అదే లేమి పరిస్థితుల్లో మనం వచ్చే దేవుడు కాదు. ఆయన ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, దీనులుగా ఉన్న నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడిని తీసుకుని వెళ్తానంటున్నాడు. ఉన్నతమైన స్థలాలు కంటే నిన్ను ఎక్కిస్తానని ప్రభు అంటున్నారు. అవును కదా, దీనులకు దేవుడు తన కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మనం దీనులుగా మనం బ్రతికినప్పుడు ఈ లోకం మనల్ని వెర్రివారిగా చూస్తుంది, మరి మనకి ఏమి తెలియని వారిగా లెక్క పెడుతుంది. కానీ నువ్వు దేవుని ఎడల నువ్వు దీనుడుగా నువ్వు బ్రతికినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నిన్ను ఉన్నత స్థలానికి ఎక్కిస్తానని. అవునండి, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా దీనుడిగా బ్రతుకుతున్నావు కదా. ఈ రోజున నీ యొక్క స్థితిగతులు దీనంగా ఉన్నాయి కదా. ఇలాగే ఉండిపోద్దేమో అన్ని పరిస్థితి అనుకున్నావా? కానీ దేవుడిని నేనుతో మాట్లాడుతున్నాడు. నా పరిస్థితులు నువ్వు అనుకుంటున్నావు, నేను దీనుడిగా బ్రతికించుకున్నా, తగ్గించుకొని జీవిస్తున్నా, అయినా నా పరిస్థితులు ఏంటి ఇలా ప్రతికూలంగా ఉన్నాయి, మరి ఏంటి నాకంటే, మరి వారు లోకంలో ఎలా పడితే అలా ఉన్న వాళ్ళు గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయారని నువ్వు మీరు అనుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దీనుడిగా బ్రతుకుతున్నావు కదా, నిన్ను నేను ఉన్నత స్థలాలకు ఎక్కిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, దీనుల కంటే ఆయన కృపను అనుగ్రహిస్తాడు, దీనులను ఆయన హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఎవరైతే దీనులుగా బ్రతుకుతారో వారిని ఉన్నతమైన స్థలాలకు ఎక్కించే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. అవును కదా,
చూడు, మరి మన బైబిల్ గ్రంథంలో చూచినప్పుడు ఎస్తేరును దేవుడు ఉన్నత స్థలానికి ఎక్కించాడు. దీనులలగా ఆ బిడ్డ బ్రతికినప్పుడు ఆ బిడ్డ ఉన్నతమైన స్థలానికి వెళ్ళగలిగింది. ఒక మరి అనాథ ఆ బిడ్డ పట్టపురాణిగా చేయబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను కూడా మాట్లాడుతున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. నిన్ను దీనుడు అయిన నిన్ను, దీనురాలు అయిన నిన్ను ఆయన ఉన్నత స్థలాలకు ఎక్కిస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు చూస్తున్నట్లుగా ఉండవు నీ పరిస్థితులు, ఈరోజు ప్రతికూలంగా ఉన్నట్లుగా ఉండవు నీ పరిస్థితులు. నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీకున్న మరి ఆ యొక్క వేదన, శోధన, బాధ అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మరి నీ నిందలు కొట్టివేయబడబోతున్నాయి. దేవుడు ఉన్నతమైన స్థలాలకి నిన్ను ఎక్కిస్తున్నాడు. ఒక మనిషి కాదండి, మరి ఎవరో అధికారులు కాదండి నిన్ను ఎక్కించేది. దేవుడు ఉన్నత స్థలాలకి నిన్ను ఎక్కించబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, భూమిని, ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడు నేను గొప్ప చేయలేడా? ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నేను ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకువెళ్ళగలిగిన దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఎడల దీనులుగా ఉన్నవారిని ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన కృపలోకి తీసుకొని వెళ్ళాడు. మరి యోసేపునే కావచ్చు, యోసేపును కూడా చూడండి ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాడు. అలాగే ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు, నిన్ను కూడా నేను ఉన్నత స్థలాలకి ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ స్టడీస్ విషయంలో, నీ ఉద్యోగ విషయాల్లో, నీ యొక్క వ్యాపార విషయాల్లో, అలాగే నీకు భూ సంబంధమైన అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఉన్నత స్థలాలకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. అన్నిట్లో నిన్ను హెచ్చించబోతున్నాడు అని అర్థం. నేను హెచ్చిస్తాను అని ప్రభు అంటున్నారు. ప్రదేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారా? ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్మి మీ హృదయంలోకి రిసీవ్ చేసుకుంటున్నారు? ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకు వందనాలు దేవా. నాయన, ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు అని పొందనాలు. దీనులను ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు ఎక్కిస్తానని మాట్లాడావు. ఉన్నత స్థలాల్లోకి నువ్వు ఎక్కిస్తానన్నావు కదా ప్రభా. నువ్వు నాయన మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు. దీనులను ఎవరైతే నీ ఎడల దీనులుగా బ్రతుకుతారో, తమను తాము తగ్గించుకుని జీవిస్తారో, వారిని హెచ్చించే దేవుడు అయి ఉన్నావు ప్రభా. నాయన, నాయన తగ్గించుకొని జీవించే వారిని లోకం ఒక వెర్రివారిగా భావిస్తుంది. అయ్యా, ఇది కానీ నువ్వు ఉన్నతమైన కృపలోనికి తీసుకుని వెళ్ళే దేవుడుగా ఉన్నావు నాయన. ఈరోజు నాయన వాగ్దానం చూస్తున్న బిడ్డలు అయ్యా దీనులుగా బ్రతుకుతున్నారేమో. అయ్యా, ఇదిగో తండ్రి ప్రభు, దీన స్థితిలో వారు ఉన్నారేమో. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి స్థితిగతులను మార్చండి ప్రభు. ఉన్నతమైన స్థితిలోని తీసుకుని వెళ్తానన్నావు, ఉన్నతమైన స్థలాలకు ఎక్కిస్తానన్నావు. ఆ రీతిగా ప్రభా, నీ బిడ్డలను ఉన్నతమైన స్థలాలకు ఎక్కించిన ఆయన, వారి ఉద్యోగాల్లో, వ్యాపార విషయాల్లో, చేతి పనుల్లో, వ్యవసాయ పనుల్లో, అలాగే స్టడీస్ విషయంలో, ఎవరిన పిల్లల స్టడీస్ విషయంలో ప్రభా నాయన, అలాగే సేవా విషయంలో ప్రభా, అయ్యా ఆత్మీయ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా ఉన్నతమైన స్థలాలకి నీ బిడ్డలను ఎక్కించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారు ఉన్నతమైన స్థలాలకి ఎక్కించి వారి ద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న వారి ప్రతి జీవితంలో కూడా అయ్యా నాయన శుభకార్యాలు వారి జీవితంలో జరుగునుగా. శుభములు వారికి మేము ప్రకటిస్తున్నాం, నీ దీవెలను వారికి ప్రకటిస్తున్నాం, నిండైన దీవులతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయన, అలాగే ఈ దినమంతా నీ ప్రజెన్స్ మా అందరితో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.